విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస మేజర్ పంచాయతీ అభ్యర్థుల నామినేషన్ పర్వం నేడు మొదలైంది. కొత్తవలస మేజర్ పంచాయతీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన వ్యక్తి శ్రీ మచ్చ ఎర్రయ్య రామస్వామి, చీపురువలస గ్రామంకు చెందిన 13వ వార్డు సభ్యుడైన మచ్చ ఎర్రయ్య రామస్వామి ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తవలస మేజర్ పంచాయతీలో 20 వార్డులు కలిగి ఉన్నాయి. 20 వార్డులు తాలూకా సమస్యలను తెలుసుకుని అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూస్తానని, ఇప్పటికే కొన్ని వార్డులు తిరిగి అవగాహన చేసుకుని వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకుని ప్రజల వద్దకు వెళ్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నానని మీడియా ద్వారా తెలియపరుస్తూ మీ మచ్చ ఎర్రయ్య రామస్వామి. కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్గా నేను అనగా మచ్చ ఎర్రయ్య రామస్వామి పంచాయతీలో చేరి ఉన్న చీపురువలస గ్రామం నుంచి, మా సొంత ఊరు గ్రామం చీపురువలస, ఆ గ్రామం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. దీని వెనక నేను పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్కోట్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కడుపండి శ్రీనివాసరావు గారు బలపరిచిన వ్యక్తిగా అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నాతో పాటు నా మద్దతుదారులు, నా అభిమానులు అందరూ కూడా నన్ను ఎంతవరకు తీసుకొచ్చి నాకు నామినేషన్ వేయించారు. ఈ చైతన్యం చూస్తుంటే నాకు ఈరోజే చాలా, నేను ఆల్రెడీ గెలిచానేమో అన్నంత ఉత్సాహం కలిగింది. అలాగే గెలుస్తాన నమ్మకం కూడా ఉంది, ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నాయి. నేను అందరికీ తెలిసిన వ్యక్తిని, 30 సంవత్సరాలు పెట్టిన రాజకీయాల్లో ఉన్నాను. కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ కేటగిరీ ఎస్సీ కేటగిరీ గత 40 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఇంతవరకు రాలేదు. అది ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక అమెండ్మెంట్తో ఆంధ్రప్రదేశ్లో 5,000 జనాభా దాటిన మేజర్ పంచాయతీలు అన్నీ కూడా ఎస్సీ లేకపోతే ఎస్టీ కేటాయించిన ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి మొత్తం స్టేట్ అంతా ఆ పద్ధతిలో ఎస్సీ ఎస్టీ కేటాయించారు. ఆయనకి మా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అంతా జీవితాంతం రుణపడి ఉంటారని నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మేము చాలాసార్లు పోరాడాము. విజయనగరం వెళ్ళి ఆర్డీఓకి కంప్లైంట్ చేసాం, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాం ఎన్నోసార్లు, మా కులపరంగా, తర్వాత అదే సమాజపరంగా కూడా మేము చాలా ఫైట్ చేశాము. కానీ ఎవరో స్పందించలేదు. ఈరోజుకి ముఖ్యమంత్రి గారు స్పందించి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా 5,000 దాటిన జనాభా మేజర్ సర్పంచ్ పంచాయతీ సర్పంచ్ అన్నిటికీ కూడా ఎస్సీ లేకపోతే ఎస్టీ సభ్యుల్ని ప్రకటించారు. నిజంగా ఆయనకు మేము అంతా రుణపడి ఉండాలి. అయితే ఈరోజు నాకు ఈ కోలాహలం చూసి నిజంగా నేను గెలిచినట్టు నేను భావిస్తున్నాను, ఖచ్చితంగా గెలుస్తున్న నమ్మకం కూడా ఉంది. గెలిచిన తర్వాత ఇక్కడ 20 వార్డుల్లో నా ప్రజల తాలూకా, అంటే నేను సర్పంచ్ అయిన తర్వాత 20 వార్డుల్లో వార్డు వారీగా అక్కడ ఉన్న సమస్యలు ఖచ్చితంగా నేను చాలా చూశాను. ఇప్పటికే నేను పంచాయతీ అంతా తిరిగాను క్యాన్వాసింగ్ కోసం. చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రతి వార్డులోనే, ఆ వార్డులన్నీ కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. అవి నేను గెలిచిన తర్వాత, నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 2.5 సంవత్సరాల్లో నేను మొత్తం కంప్లీట్ చేయగలన నమ్మకం నాకు ఉంది, ఖచ్చితంగా చేస్తాను. అంచేత మీడియా కూడా మంచి ప్రోత్సాహం ఇచ్చి నన్ను ముందు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా నేను సంతోషం.